ఔషధ చక్ర నారాయణ నమో నమః పాపతాప శమన సర్వరోగహరణ నిత్యము నీవే పారాయణం సత్యము నీ నామ స్మరణే శరణం శరణం ప్రభో ప్రభో. ఇక మరి బిడ్డలారా, తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నా ఇక మరి జనాలకు ఈ ధన్వంతరి దేవుడు తెలంగాణలో తొలి దేవాలయం ఆ సైదాపురం, యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురంలో ఇవాళ ఆ పరమాత్ముడు ఇవాళ కొలువై ఉండడం చెప్పుకోవచ్చు. మరి పాల సముద్రంలో పుచ్చిన ఆ పరమాత్ముడు ఇవాళ సైదాపురానికి ఎట్లా వచ్చిండు ఆ కథమతలు అంతా ఇప్పి చెప్తా. ఇక మరి అయ్యగారు శ్రీనివాసాచార్యులు, కాటూరి మాధవి శ్రీనివాసాచార్యులు, మరి ఆ శ్రీనివాసాచార్యులకు ఆ భగవంతుడు ఏ రకంగా సంకల్ప బలం అందించి ఇవాళ ఇంతటి రేవసక్కని కార్యక్రమాన్ని ముంగటేసిండు అనేది ఇవాళ అయ్యగారి మాటలనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిడ్డలారా చూస్తూనే ఉండరు మన తెలంగాణ టీవీ శనార్తి అయ్యగారు ఎట్లా ఇవాళ పార సముద్రంలో పుట్టిన పరమాత్ముడు ఇవాళ ఆ ధన్వంతరి దేవుడు ఇవాళ ఆరోగ్య సంపదనిచ్చే ఆ పరమాత్ముడు ఇవాళ సైదాపురంలో ఇలా కొలువై ఉండడానికి కారణం ఏంది, ఎట్లా మీకు ఈ ఉగబుద్ధి పుట్టింది? సైదాపురంలో మేము స్థలం తీసుకున్నాక ఇది అంటే దేవతలు నివసించిన స్థానమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత మంచి క్షేత్రం అంటే మా మీద గెస్ట్ హౌస్ కట్టుకొని ఉందాం అనుకున్నాం, కానీ ప్రసన్నాంజనేయ స్వామి వారి కృపతోటి రాత్రి పడుకున్నటువంటి సమయంలో ధన్వంతరి దేవాలయం ఎక్కడ లేదు కదా అని అనుకుంటుంటే ఆంజనేయ స్వామి వారే ఏదో ఇట్లా కడి నుంచి ఇక్కడ చేయొచ్చు కానీ స్థలం ఉంది కదా అనే రీతిలో మనకు ఒక స్వప్నంలాగా అనిపించింది అన్నట్టు అనిపించినట్టు ప్రారంభం చేద్దాం అనుకుని, కానీ ఇంత డబ్బులు మనం ఎక్కడి నుంచి పెడతాము అని ఆలోచన వచ్చింది. ఏం చేయాలని అనుకుంటుంటే మన రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి మిస్సెస్ రాజ్యలక్ష్మి గారు వారి ఇంట్లో మేము ధన్వంతరి హోమం చేసాం. వారు అన్నారు అన్నట్టు వారి ఇంటికి పోయినప్పుడు ఇక్కడికి స్వప్నం రావడం అక్కడ వారు అనడం ఒకేసారి జరిగింది. అయ్యగారు మరి ధన్వంతరి గుడి ఎక్కర్లేదా, మరి మీరే కట్టొచ్చు కదా అంటే అమ్మ ఎక్కడ సెలవు అంటే అయ్యా మీరు చూస్తే అవుతుంది అని అంటే నాకు అప్పుడే అనిపించారు. నిజంగానే ఆ రోజు అనిపించింది కదా నిజమే కదా అనుకొని కడదామని అనుకుంటే వారు ఉండి ఫస్ట్ కొంత డబ్బులు ఇస్తాను ఆ వ్యక్తి మరి స్థలానికి రాగానే అయ్యగారు నేను మొత్తం నేనే ఇస్తానన్నారు. అబ్బా అలాంటి మంచి దేవాలయం బ్రహ్మాండంగా ఇప్పుడు మనకు అక్కడ ధన్వంతరి దేవాలయం నిర్మాణం జరిగింది. ఆ ధన్వంతరి దేవాలయం మరి ఇట్లా మనకు చెంబులాగా రావాలి, కలశం చెంబులాగా రావాలి. ధన్వంతరి స్వామివారు అంటే పాల సముద్రంలో నుండి విష్ణుమూర్తి 33 కోట్ల జీవరాశులు ఉద్భవించిన తర్వాత శ్రీమన్నారాయణుడు మరి వీరందరికీ ఆయుష్ కావాలి, తినడానికి తిండి కావాలి, ఔషధాలు కావాలనే ఉద్దేశంతో స్వామివారే స్వయంగా విష్ణుమూర్తి పాల సముద్రంలో నుండి అమృత కలశం పట్టుకొని ఒక చేతిలో అమృత కలశము ఇంకొక చేతిలో ఔషధ మూలికలు ఇవన్నీ పట్టుకొని ఉద్భవించండి స్వామివారి ధన్వంతరి స్వామివారు. ఆ ధన్వంతరి స్వామివారు ఉద్భవించి అందరికి అమృతాన్ని ఈ ఔషధాలను పంచాడు కనుక అలాంటి దేవాలయం తెలంగాణలో ఎక్కడ లేదు, మన దగ్గర కట్టాలనే ఉద్దేశంతో ఇలా మనకు ఈ యాదాద్రి క్షేత్రాన్ని నిర్మించిన సభతి రవీంద్ర గారే మనకి ఇక్కడ ప్రోత్సహించి వారు ఇలాంటి మంచి ఆకృతిని ఏర్పాటు చేసి మనకు ఏర్పాటు చేయడం, రాజలక్ష్మి గారు పూనుకోవడం, దేవాలయం ఇలా నిర్మాణం జరిగింది. అయిపోయింది మరి దేవాలయం ఒకటే అయితే సరిపోదు కదా, మరి మూలికలు కూడా కావాలి ధన్వంతరి స్వామివారు అంటే అని 27 నక్షత్రాలు మనకు అంటే ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. మన అసేదాద అంటే అనురాధ నక్షత్రం, దానికి ఒక వృక్షం ఉంటుంది. మరి ఇక్కడ సిద్ధులు ఉన్నాడు, సిద్ధేశ్వరుడు ఒక నక్షత్రం, శతభిషా నక్షత్రం అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక చెట్టు ఉంటుంది. అలాంటి చెట్లు పెడితే మనం నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకుని మన నవగ్రహ దోషం ఎట్లయితే తొలగిపోతుందో నవగ్రహాల కంటే ఎక్కువ పవర్ ఈ నక్షత్రాలు చెట్లకి. 27 నక్షత్రాలకి మనకు ఏదైనా గాలి కానీ ధూళి కానీ లేదంటే ఎవరైనా చేతబడులు గీతబడులు అవన్నీ అంటారు కదా ఊళ్ళల్లో బాగా ఇది ఉంటుంది. దాటుడు కానీ ఇలాంటి పిల్లలకి ఏదైనా మోషన్స్ వామిటింగ్స్ అలాంటివి అయినా కానీ ఒక్కసారి వచ్చి ఆ 27 నక్షత్రాల చుట్టూ ఒక 11 చుట్లు కానీ 27 చుట్లు తిరిగితే చాలా మంచిది. లేదా 9 చుట్లు 11 చుట్లు 5 చుట్లు 3 చుట్ల తిరిగితే ఖచ్చితంగా దోషాలను తొలగిపోతాయి. అంటే వెనుకట మీరంతా రైతులే కదా, రైతులు అడవికి పోతే అన్ని మూలికలకు సంబంధించిన తిరుగుతారు, చెట్టు తిరుగుతారు, గుట్ట కూడా తిరుగుతారు. తినడం వల్ల వారికి ఎలాంటి రోగం ఎలాంటి జబ్బులున్నా ఆ చెట్టు గాలి సోకితే చాలట ఆ దోషం తొలగిపోతుందట, అంత పవర్ అన్నట్టు. అలాంటి చెట్లు ఉండాలనే ఉద్దేశంతో అక్కడ 27 నక్షత్రాల చెట్లను కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం బ్రహ్మాండంగా. ధన్వంతరి మహిమ ఏంది, ధన్వంతరిని కొలుసుకుంటే ఏం లాభం అవుతుంది, ఏం వరం ఏం కోరిక నెరవేరుతుంది,
ఎట్లా ఇదవుతుంది, బతికి ఏమైనా మారుతుందా, అసలు ఏంది ధన్వంతరిని కొలిస్తే ఏమవుతుంది అనేది కావాలి. ఇప్పుడు మరి అన్ని దేవతలను కొలిస్తే ఏమవుతుందో ధన్వంతరిని కొలిస్తే అంతకంటే ఎక్కువ పోరవుతుంది అమ్మా. ఖచ్చితంగా. ఎట్లా అంటే ధన్వంతరి స్వామివారు అంటేనే ఆరోగ్యాన్ని ప్రదాత. అమృత కలశంతో వచ్చాడు మనకు, అంటే పాలసముద్రంలో నుండి, తెల్లని పాలసముద్రంలో నుండి. పాలంటే ఎట్లుంటే తెల్ల ఉంటుంది, స్వామివారి మనస్సు కూడా అలా ఉంటుంది తెల్లగా. అంత మంచి మనసుతోటి విష్ణుమూర్తి స్వయంగా మనందరికీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. ఆరోగ్యానికి ఎలాంటి ఔషధాలు అయితే మనకు అందుతాయో అలాంటి ఔషధాలను పట్టుకొని వచ్చాడు అన్నట్టు. అలాంటి వచ్చినటువంటి స్వామివారిని మనము ఖచ్చితంగా ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా ఇక్కడ దేవాలయానికి వచ్చి, ఇక దేవాలయం చుట్టూ ఒక 11 చుట్టూ తిరిగి నమస్కారం చేసుకుని కొబ్బరికాయనో పండో ఫలమో చక్కరో ఏదైనా సరే అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం మనం స్వీకరిస్తే చాలు, మళ్ళీ ఉండేటువంటి రుగ్మతలన్నీ తొలగిపోతాయి. అంత పవర్ఫుల్ అన్నట్టు. ఎందుకంటే మేము ఆ స్వామివారిని చూస్తే అక్కడ నిలబడితే మనం నవ్వుతే నవ్వుతాడు స్వామివారు. మీరు గమనించండి, ఇప్పుడు నిలబడండి, ఒక కొద్దిసేపు నిలబడండి, ఆ ముఖము మీరు ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి స్వామివారు చూడండి, మన నవ్వుతే నవ్వుతాడు స్వామివారు. అంత బాగా చెక్కిన శిల్పి. మనకు అయోధ్యలో అయితే రామ మందిరంలో బాలరాముడు అయితే ఎట్లా ఉద్భవించాడో అట్లా స్వామివారిని మనం నవ్వుతుంటే స్వామివారిని నవ్వుతాడు. అంత మంచిగా ఉన్నాడు స్వామివారు. అయితే మీరు ఇంతకుముందు అడిగింది కదా, అయితే మన స్వామివారిని కొలిస్తే ఏంది అని. స్వామివారి చేతులు ఏమున్నాయి, అన్ని ఔషధాలు ఉన్నాయి. మన డాక్టర్ దగ్గరికి పోతే మనకు జబ్బు నయమవుతుంది కదా, డాక్టర్ సూదిస్తాడు మందులు ఇస్తాడు. ఈ డాక్టర్ దేవతలందరి డాక్టర్ ధన్వంతరి స్వామివారు, దేవతలకే డాక్టర్ ధన్వంతరి స్వామివారు. మనకు మనుషులే దేవత డాక్టర్ కదా, అలా మనకు డాక్టర్లు ఎట్లయితే ఉంటారో దేవతలందరికీ డాక్టర్ మన ధన్వంతరి స్వామివారు. అది కథ. అట్లా అలాంటి ధన్వంతరి స్వామివారు మనం ఏ డాక్టర్ దగ్గర పోనవసరం లేదు. ఈ పెద్ద డాక్టర్ దగ్గరకు వచ్చి ధన్వంతరి స్వామి దండం పెట్టి, స్వామి నా సమస్య ఇదని చెప్పి దండం పెట్టుకొని అక్కడ తులసి చెట్లు లేదంటే ఏదైనా మీరు ఇంటి నుంచి ఏదైనా ఒక నా ప్రసాదం తీసుకొచ్చి ఇక్కడ దేవుడి దగ్గర ముందు పెట్టి స్వామి చూపించి మేము ఒక శ్లోకం పెడతాం. ఇక్కడ రేపు ఒక శ్లోకం పెడతాము, చదువచ్చే వాళ్ళు చదవండి, అది చదువుకొని ఆ ప్రసాదాన్ని తింటే జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా ఏది వచ్చినా ఖచ్చితంగా తగ్గుతుంది. ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఖచ్చితంగా నివారణ కావడం కోసం ఇంత పవర్ఫుల్ హోమాలు చేయించేది మనం. రోజు ధన్వంతరి మూలమంత్ర హోమం. ఎలాంటి ధన్వంతరి హోమం అంటే, ఓం నమో భగవతే ధన్వంతరాయ అమృత కలశ హస్తాయ సర్వలోకైక పూజితాయ సర్వ రోగ నివారణాయ ఓం ధన్ ధన్వంతరయే నమః అంటారంటే, అమృత కలశంతో వచ్చాడు స్వామివారు, సర్వలోకాలన్నీ కూడా పూజించేటువంటి స్వామివారు ధన్వంతరి స్వామివారు, సర్వ రోగాలన్నింటినీ నివారణ చేసేవాడే ధన్వంతరి స్వామివారు. అలాంటి ధన్వంతరి హోమంలో పాల్గొంటే 3 రోజులుగా మన దగ్గర ధన్వంతరి హోమం జరుగుతోంది. 6 పూటలు 3 రోజులు ధన్వంతరి హోమం చాలా వైభవంగా. ధన్వంతరి హోమంతో పాటుగా భూవరాహోమం కూడా చేసాం. భూమికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడం కోసం ఈరోజు సాయంత్రం భూవరాహోమం ఉంది. అలాంటి హోమాలు మనం చేసాం కనుక ధన్వంతరి స్వామివారిలో పవర్ పెరిగిపోయింది అన్నట్టు. ఇప్పుడు అలాంటి పవర్ఫుల్ అనేది మందిరం కనుక తెలంగాణలో ఫస్ట్ టెంపుల్, ప్రపంచంలో కూడా ఫస్ట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ధన్వంతరి స్వామి దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉన్నాయి ఎక్కడక్కడ, కానీ ఒక్క దేవాలయం ధన్వంతరి సంబంధించిన దేవాలయం ఒకటే ఇది ఒకటే ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఉన్నా కానీ ఉపాలయాలుగా అంటే వెంకటేశ్వర ఆలయం అంటే పక్కన ధన్వంతరి స్వామివారు, లక్ష్మీ ఆలయం అంటే పక్కన ధన్వంతరి స్వామివారు. కానీ ఇక్కడ మాత్రం ధన్వంతరి స్వామివారు, 27 నక్షత్రాల చెట్లు, గోశాల పక్కన ఆంజనేయ స్వామివారు. అంటే ఇంత మంచి క్షేత్రానికి మనం వస్తే చాలు, ఆ గాలి పీల్చుకుంటేనే చాలు మనకు ఉండేటువంటి సర్వదోషాలను తొలగిపోతాయట. ఎందుకంటే మేము మొన్న కూడా గమనించాం, మామూలుగా మేము ఆరాధన చేస్తుంటే చిన్న బుక్కులు చూసి దూరం నుంచి కనబడతాయి నాకు చదివితే. ఎందుకంటే మనం కూర్చొని సెల్ ఫోన్ చూసుకుంటూ చదువుతుంటే ఫస్ట్ కన్నా చదువు రోజు చదివినప్పుడు నాకు అక్షరాలు కనబడలే, నేను నిన్న నుంచి అక్షరాలు కనబడుతున్నాయి. అది 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 నేను అది గట్టిగా నమ్మినా అన్నట్టు. ఇంకా నిజంగా దేవుడు నిజంగానే సైదాపురంలో వెలిచిండు అని ఖచ్చితంగా నేను విశ్వసించిన అన్నట్టు. అందుగురించి మీరు ఇక్కడ ఎవరైనా సరే ఇలాంటి సమస్య ఉన్నా సరే ఈ దేవాలయానికి వచ్చి దేవాలయం చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసుకొని ఆ పక్క నక్షత్రాలకు, ఆవులు, ఆవుల గురించి మీకు అందరూ తెలిసిందే కదా, తెలుసు కదా గోమాత అంటే ఏంటి. మా ఇంటి ఇప్పుడు వెనకట పాడి పంట అంటారు కదా, పాడి ఉన్న ఇల్లు లక్ష్మితో సమానం. అంటే ఆ పాడి ఉంటే ఆవు, యజమానికి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే
ఆవును ఎండకడ అడవులకు తీసుకెళ్ళి, ఇంట్లో ఇప్పుడు బెడ్ మెప్తున్నాం మనం కానీ అడవులకు తీసుకువెళ్తే ఇంట్లో ఆవు యజమాని పాలు పిండుతుంటాడు కదా, పాలు పిండుతుంటే ఆ యజమానికి ఎలర్జీ ఉన్నా జ్వరం వచ్చినా లోపల ఏదైనా సమస్య ఉన్నా వాసన చూస్తారు, మురుగ చూస్తారు ఆవు అంటారు కదా. ఆవు వాసన చూసి అడవికి వెళ్ళి ఆ యజమానికి ఎలాంటి జబ్బు ఉందో ఆ జబ్బుకు సంబంధించినటువంటి ఔషధ మూలికను తిని వస్తుంది ఆవు, తినొచ్చి పాలు ఇస్తుంది ఆవు. అబ్బరకుండా అందుగురించి ఆవు లోపల మనం ఆవు పంచగం తాగొచ్చు, ఆవు బెడ్ తినొచ్చు, ఆవు పాలు తాగొచ్చు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఇవన్నీ ఇది పంచగవ్యం అంటారు. అంటే నిన్నటి రోజులు మేము ఏ హోమం చేసినా, ఇంట్లో పెళ్లి చేసుకున్నా, ఇంట్లో ఉపనయనం చేసినా అది గోపంచగాన్ని ఇస్తారు. అంటే పంచగవ్య ప్రాసన అంటారు. ఈ పంచగవ్య ప్రాసన చేయడం ద్వారా మనలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యాన్ని అమ్మవారు అందిస్తుందని శాస్త్రం ఉన్నట్టు. అంటే మనం నిన్న హోమం ప్రారంభం చేసినప్పుడు అయ్యగారు ఐదు కలిపాడు, ఆవు పంచగము, ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఈ ఐదు కలిపి అందరికి తీర్థం ఇచ్చాము మేము. నిన్ను అంటే ఆ ప్రసాదం తీసుకుంటే చాలు, ఆ తీర్థం తీసుకుంటే చాలు, ఆ హోమంలో ఉన్నంతసేపు ఆ మూడు రోజులు పనిచేస్తుంది అది. ఆ మూడు రోజులు కూడా యజమానికి ఎటువంటి అనారోగ్యాలు రావని మనం చేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా ముగుస్తుంది అని శాస్త్రం ఉన్నట్టు. అందుగురించే అంత పవర్ఫుల్. అలా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దాం. రేపటి నుండి మీరు అంటే ఇక్కడ మనం ఇక్కడ రూమ్ కూడా ఏర్పాటు చేసాం. ఇక్కడ ఎవరైనాకైనా సంతానం కావాలి, సంతానం కావాలనుకునే వారు ఏం చేయాలి, మరి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ చెట్ల చుట్టూ తిరిగి ఒక మూడు రోజులు నిద్ర చేయొచ్చు ఇక్కడ పైన. అందుకే మూడు చిన్న సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు కూడా కట్టినాం పైన. ఇక వాళ్ళే వండుకొని తిరేటట్టు, అంటే బయట ఇక్కడ నాన్ వెజ్ అలాంటి ఏవి గుడ్కా పాను మందు అలాంటివి ఏం లేకుండా, ఏం లేకుండా ఇక్కడ వచ్చి ఇద్దరు భార్యాభర్తలు ఉండి కూరగాయల భోజనం చేసి మేము కొంచెం చిన్న మందు ఇస్తాం. ఆ మందు తిని మూడు రోజులకి నిద్ర చేసిపోతే మళ్ళీ మూడు నెలల వారి లోపు సంతానం కలగాలి. అమ్మ నీ దండం పెడతారు నాయను, ఈ కథ కూడా నడుస్తుంది సైదాపురంలో ధన్వంతరి దేవాలయం కాడ. అంటే ఎక్కడ అయ్యగారు నీ కడుపులా ఉండవు, నిండ నూరేళ్ళు బతక ధన్వంతరి దేవాలయాన్ని ఇక్కడ పెట్టావు అయ్యా. ఇక మరి ఇగో ఎంతమంది చూస్తారు చూడు, కాళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, మోచేతుల నొప్పులు, ఓ ఈ కడుపు నొప్పులు, ఈ మందుల కూడు తిని అటవేల రోగాలకు అయ్యి దాకాన పోతే ఆ ఇంట్లో బీరిగేలా ఆ ఇంట్లో మనువయ్య ఏముంది అటవేల ఫీజుల గురించి తే నువ్వుగా పెట్టు అది ఇది అంటే పాయ ఓ అమ్మ పొద్దుక ఇంటి కోసం మొగంతో పంచాది యోగ్యమైన కథ నడుస్తుంది లోకం మీద. కానీ నీ కడుపు సలగకుండా అయ్యగారు నువ్వు ఆయుర్వేద ఇవాళ గురువైన అయినటువంటి ఇవాళ ధన్వంతరి దేవిని సైదాపురంలో నిలిపి ఇవాళ అందరి బంధువుగా ఇవాళ అందరికీ ఆత్మ బంధువుగా నువ్వు నిలిచి ముందు పడి ఇవాళ ధన్వంతరి దేవాలయాన్ని ఇక్కడ పెట్టినందుకు ఇక రేపటిసారి మరి మా అమ్మలక్కలు ఎంతమంది లైన్ కడతారో ఏం కథ కానీ వాళ్ళ ప్రాణాలు మంచుకుంటే ఇక నీకు అంతకంటే పుణ్యం ఏం కావాలి జన్మకు. పెళ్లి కాని వాళ్ళకి ఏంది సమస్య, రాహుకే దోషం కావచ్చు, అది కాదు కాలసర్ప దోషము, కుజ దోషము, ఇలాంటి దోషాలుంటే పెళ్లి లేట్ అవుతాయి. ఈ తొమ్మిది గ్రహాలు మనకు, తొమ్మిది గ్రహాల్లో ఏ రెండు గ్రహాలు రాహుకేతు శనితో కలిసినప్పుడు ఇలాంటి మనకు అనుకూలించకపోవడం వల్ల మంచి అందంగా ఉంటాడు అబ్బాయి పెళ్లి కాదు, చాలా అందంగా ఉంటాయి ముట్టుకుంటే మార్చిపోతుంది అమ్మాయి, అలాంటి అమ్మాయి కూడా పెళ్లి కాదు ఒక్కోసారి. మరి అంధవికారమైన అమ్మాయికి మంచి మగడు వస్తాడు, అవును అంధవికారమైన అబ్బాయికి మంచి భర్త వస్తాడు. కానీ మరి మరి ఇద్దరికి ఎందుకు పెళ్లి కావట్లేదు, అంటే గ్రహ దోషాలు ఉంటాయి అవి, అది కథ. నవగ్రహ దోషాలు కావచ్చు, కాలసర్ప దోషము, కుజ దోషము, అలాంటి దోషాలు ఉంటాయి. ఆ పుట్టినప్పుడు ఆ దోషాలు ఉంటాయి, ఆ దోషాలు పోవడం కోసము మన దేవాలయానికి వస్తే అక్కడ 27 నక్షత్రాలు ఉన్నాయి. మనకు నక్షత్ర దోషం అంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క విధంగా మనకి ఇబ్బంది పెడుతుంటుంది. ఈ నక్షత్రంతో గ్రహాలు కలిసినప్పుడు ఆ నక్షత్రం మనకి ఇబ్బంది పెడుతుంది. ఎల్లయ్య, మల్లయ్య, పుల్లయ్య, శ్రీనివాసు, నరసింహాచారి, చారియాజ, అవన్నీ పేర్లు ఉంటాయి కదా, అవును. అలాంటి పేర్లకు సంబంధించిన నక్షత్రాలకు ఏదైనా దోషం తగిలితే అలాంటి సమస్యలు పెళ్ళిళ్ళు లేట్ కావడం అలాంటివి వస్తాయి. మరి అయ్యగారు ఒకరే పేరుతోటి మస్తు మంది ఉంటారు కదా, మరి ఆయన పెళ్ళేది నాకు పెళ్లి కావట్లేదు, నర్సయ్య అంటే వాళ్ళు మస్తు మంది ఉంటారు, మరి నీకు బాగుంది ఇంకొకరు బాగాలే, శ్రీనివాసయ్య గారు అంటే మస్తు మంది ఉన్నారు, నాకు బాగుంది ఇంకొకరు బాగాలే, మరి అంటే మరి ఎందుకు గురించి అట్లయితుందంటే మరి గ్రహ దోషంగా దృష్టి దోషమే కావచ్చు, ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే కూడా ఆ నక్షత్రాల దగ్గరకు వచ్చి 27 సార్లు ప్రదక్షిణ తిరగాలి, 27 రోజులు తిరగాలి, అది 27 రోజులు తిరగాలి ఖచ్చితంగా. తిరిగితే ఖచ్చితంగా కళ్యాణం కానీ వాళ్ళ సంకళ్యాణం ఖచ్చితంగా అవుతుంది, నేను ఖచ్చితంగా విశ్వసించి చెప్తున్నా. మేము హైదరాబాద్లో ఉంటాం, మా ఆంజనేయ స్వామి దేవాలయం, అక్కడ కూడా మన నవగ్రహాలు తిరగడం, నేను కూడా జాతకాలు చూస్తాను. ఇలాంటి మీరు ఎక్కడైతే నక్షత్ర వృక్షాలు ఉంటే అక్కడ పోయి ప్రదక్షిణ చేసుకోండి అంటే వాళ్ళు ఒక వాళ్ళకైతే 15 సంవత్సరాలు అవి పెళ్ళి వాళ్ళ పెళ్లి కాకపోతే నక్షత్రాలకు పోయి ప్రదక్షిణ చేయండి అంటే వాళ్ళు అన్నవరం పోయినట, అన్నవరం దేవాలయంలో ఉంది ఆ నక్షత్రశాల, వాళ్ళు 3 రోజులు అక్కడనే ఉన్నారు, ప్రదక్షిణాలు చేసేసారు, మా సంవత్సరం తిరిగేలోపు మనం కొడుకు పుట్టిన వాళ్ళు చూసుకో. అందుకని అంత పవర్ నేను అది నమ్మి అది విశ్వసించి ఇక్కడ ఏర్పాటు చేసినాం.
మన తెలంగాణ నుంచి అంత దూరం వెళ్తున్నారు కదా, అన్నవరం అంటే ఆంధ్ర కిందకి పోతుంది. మరి ఇక్కడ మన దగ్గర కూడా ఉండాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఇలాంటి సంస్థను ఏర్పాటు చేసాం కనుక అలాంటి మన పెళ్లి కాని వాళ్ళు ఆ పెళ్లి కూడా అవుతుంది. అబ్బా ఇంకేం కావాలి, ఇక కడుపు నొప్పి కాలు నొప్పి చెడ్డ పడ్డ పెళ్లి కాని ఒక పెళ్లి అవుతుంది, ఇక మరి సంతానం కాని ఒక సంతానం అవుతుంది. గింత రామ సక్కని దేవాలయము ధన్వంతరిని ఇవాళ తెలంగాణ కాదు ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసే ఇవాళ సైదాపురంలో ధన్వంతరి దేవుడు నెలకొని ఉన్నాడు అని. జై శ్రీమన్ నారాయణ. ఓం నమ భగవతే ధన్వంతరి నమః. మన తెలంగాణలో మొట్టమొదటిగా కలశ ఆకారంలో అంటే ధన్వంతరి స్వామి అమృత కలశాన్ని పట్టుకొని ఉంటాడు. ఆ కలశ ఆకారంలో ఈ దేవాలయాన్ని నిర్మించి యాదాద్రి క్షేత్రానికి సమీపంలో యాదాద్రి క్షేత్రంలో భయాలు తొలగించుకోవడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి విశేష బాధలన్నీ తొలగిపోవాలి అని చెప్పి, ముఖ్యంగా మన ఆధ్యాత్మికంలో మన వేదాలలో చెప్పిన విధంగా మనకందరికీ కూడా ఇక్కడ ఇప్పుడు మనకు డాక్టర్లు ఏ విధంగానైతే కనబడుతున్నారో దేవతలందరికీ కూడా ఆరోగ్య సలహాలు ఇచ్చేటువంటి వాడు మన వేదాలలో ఉన్నటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి అధిపతి ధన్వంతరి స్వామి. ఆ ధన్వంతరి స్వామిని ఇక్కడ నెలకొల్పాలి అని చెప్పి మన కాటూరి శ్రీనివాసాచార్య స్వామి వారికి సంకల్పం కలిగింది. అది నరసింహస్వామి దగ్గర నిద్ర చేస్తున్నప్పుడే, అంటే ఒక 15 సంవత్సరాల కిందనే అతను ఇక్కడ 11 రోజులు నిద్ర చేసి దీక్షలో ఉన్నారు నరసింహస్వామి దగ్గర. ఆ దీక్షలో ఉన్నప్పుడే ఆ ఒక భావన కలిగింది, అంటే ఈ చుట్టుపక్కల ఏదో అనుబంధం ఉంది నాకు అని చెప్పి. అలాంటి అనుబంధం ఇలా సమకూరి ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా ఆరోగ్యం నెలకొల్పాలి ప్రత్యేకంగా, ఎందుకనంటే మనకు ఎంత ఐశ్వర్యం ఉన్నా అది అనుభవించాలి అంటే ఆరోగ్యం కావాలి కదా. అలాంటి ఆరోగ్యాన్ని ఈ భగవంతుడు ఇస్తాడు అని చెప్పి సంకల్పం చేసి మనకు ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి ఇక్కడ క్షేత్రాన్ని ఇప్పుడిప్పుడే ప్రారంభించారు. ఈ క్షేత్రానికి సమీపాలనే 27 వృక్షాలు అంటే నక్షత్ర వృక్షశాల, 27 నక్షత్రాలకు సంబంధమైనటువంటి చెట్లను కూడా అక్కడ పెంచుతున్నారు. ఆ వృక్షాలన్నీ పెరిగి అందరికీ కూడా ఆ నక్షత్ర అనుగ్రహంతో పాటుగా ఆ లక్ష్మీనరసింహస్వామి వారి అనుగ్రహం ధన్వంతరి అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మన తెలంగాణ ప్రజలు రాష్ట్ర ప్రజలే కాకుండా దేశం ప్రపంచ నలుమూల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుని ఆ ధన్వంతరి స్వామి వారి యొక్క అనుగ్రహం పొందాలని భక్తులందరినీ. ఇది మొత్తానికి బిడ్డలారా, మరి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డాక్టర్లకు కట్నం కానుకలేక ఇచ్చినా కానీ తక్కువ కాలే వంటి రోగాలు. ఇక మరి తెలంగాణ కాదు, తెలంగాణ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలే కాదు, మరి ఇలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఫలానా యాదగిరి గుట్ట పక్కన యాదాద్రి భువనగిరి జిల్లాలో సైదాపురంలో ధన్వంతరి దేవుడు ఉన్నాడు, ఆడికి పోతే మా ఒంట్లో ఉన్న ఏ రోగమైనా మటుమయమైపోతుంది అన్నట్టుగా మరి ఇవాళ ధన్వంతరి దేవుడు ఇక్కడ మరి స్థాపించబడ్డాడు. పురుడు పోసుకుండు మరి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఒంట్లో ఏ రోగం ఉన్నా ఎంత మొండి రోగమైనా ఇలా ధన్వంతరి కాడికి పోయి ఆయన నామాన్ని ఇలా మన నాలుక మీద నర్తిస్తే ఖచ్చితంగా ఇవాళ మన ఒంట్లో ఉన్న ఏ ఎంత మొండి రోగమైనా మరి తొలగిపోతుంది అనేది మరి ఇలా ఇక్కడ అయ్యగారు చెప్తున్న ముచ్చట. మరి రేపు ఎంతోమంది ఇలా ఆస్తులు అమ్ముకొని దవాఖాను పోయిన వాళ్ళు ఉన్నారు. ఇక మరి గస వంటి ఎవరన్నా రోగులు ఇంకెవరైనా ఆపదలో ఉన్నటువంటి ఎవరైనా సరే నాకు ఈ కష్టం వచ్చింది నా ఒంట్లో ఈ రోగం వచ్చింది నేను ఎట్లా చేయాలి ఏం చేయాలి అని ఫికర్ పడ్డా మరి ఎంతోమంది ఇలా రేపు తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలో సైదాపురంలో ఉన్న ఈ ధన్వంతరి స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది. ఇక మరి అందరికీ క్షణాతి బిడ్డలారా, ఇక మరి మీ నరసయ్య తాత బాంబు నీ దండం పెట్టి ఇక రామశాఖని కార్యం ముంగటే వేసుకుండు. ఇక మరి సైదాపురం అంటే ఇగో ప్రభుత్వ విప్పు కాలేరు ఎమ్మెల్యే బీర్లో ఐలన్న ఇలా ప్రపంచవ్యాప్తంగా జగం పోతుంది అనుకోవాలి. ఇవాళ సైదాపురం అంటే ఆకాశం గంతులేస్తుంది, ఇవాళ భూదేవి శివం వస్తుంది, అగో గా కథ నడుస్తుంది ఇవాళ సైదాపురం ఊళ్ళో. ఎందుకంటే ఇక్కడ మరి ఆనాడు పాల సముద్రంలో పుట్టిన ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరి, ఇక మరి ఓ చేత అమృత కలశ హస్తం
ఇంకో చేత ఔషధ మూలికలు తీసుకొని ఇక మరి ఆనాడు పుట్టిన ధన్వంతరి ఆరోగ్య సంపాదన మరి సకల చరాచర సృష్టిలో మరి జీవరాశులు మరి 33 కోట్ల జీవరాశులు పుట్టాయి కాబట్టి మరి వాటికి ఆరోగ్యం కావాలి కదా. అగోగా మన ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యే మరి బీర్లా ఐలన్న సొంత ఊరు అయినా మాతృభూమి అయినా ఈ సైదాపురంలో ఆ దేవుడు వెలిసినందుకు మరి ఇవాళ ఆలేరు ఎమ్మెల్యే ఏం చెప్పబోతుండు, ఏంది ఏం కథ, ఇంకా కథ మాత్రం ఏందో ఇన్ని ఎత్త చూస్తూనే ఉండని మన తెలంగాణ టీవీ శనార్తి ఐలనా శనార్తి నరసైదాత ఇవాళ మరి జగం పోతుంది సైదాపురం ఏం చెప్పదలుచుకున్నాం ఇవాళ తెలంగాణ జనాలకు. నిజంగా ఇవాళ మేము అదృష్టంగా మా సైదాపురం ఎంతో పుణ్యక్షేత్రంగా పుణ్యం చేసుకున్న ఇక్కడ ప్రజలు కానీ ఈ ప్రాంతం కానీ, పక్కనే శ్రీ ఆది లక్ష్మణస్వామి టెంపుల్, ఈ పక్కనే తెలంగాణలో రెండో ప్రసిద్ధి గాంచినటువంటి వీరభద్రస్వామి టెంపుల్, మా కులదైవం ఉన్నటువంటి బీరప్ప స్వామి టెంపుల్, ఏదైతే ఇక్కడ ఈ ధన్వంతరి క్షేత్రం ఉందో ఇది గతంలో కూడా ఇక్కడ మా బీరప్ప టెంపుల్ మా కులదైవం ఉండే. ఈ నిజంగా ఈ ప్రాంతం ఈ భూమి చాలా పుణ్యదానంగా ఎంతో ప్రసిద్ధి అయింది. మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా మొదటి ధన్వంతర క్షేత్రం ఇక్కడ రావడం, దానికి మా పంతులు శ్రీనివాస గారు కూడా ఎంతో భక్షతతోటి ఇక్కడ నిర్మించడం చాలా అదృష్టంగా భావిస్తూ స్వామివారి ఆశతో ఇంకా దీర్ఘనాభిగా చెంది ఇక్కడనే తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి ఆది లక్ష్మణస్వామి కూడా మా పక్కనే ఉండడం మేము అదృష్టంగా భావిస్తూ ఈ ప్రాంతం ఇంకా కూడా సకల సౌకర్యాలతోటి ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉండి ధన్వంతరి వెంటనే ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఉండే క్షేత్రం కాబట్టి ఈ క్షేత్రం ఇక్కడ రావడం మేము అదృష్టంగా భావిస్తూ ఇంకా ఈ ప్రాంత ప్రజలు కూడా ఈ క్షేత్రానికి అన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ ఇక్కడ లోకల్ కానీ సహకరించి ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేస్తాం. 50 రోజుల్లో నా వంతు కర్తవ్యం నా వంతు కృషి అందిస్తాను. మరి ఇవాళ మన తెలంగాణ టీవీకి మరి మన ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలన్న మరి రామసక్కని సందేశం ఇచ్చిండు. శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఈ రకంగా ధన్వంతరి దేవాలయం ఇలా పురుగు పోసుకుని తెలంగాణలో తెలంగాణలోనే తొలి దేవాలయంగా ధన్వంతరి వెలిసింది కాబట్టి వాళ్ళ సంబూరం ఏంది, వాళ్ళ సంతోషం ఏంది, ఇక వాళ్ళ కథ కూడా అరుచుకుందామని చూస్తూనే ఉండదు మన తెలంగాణ టీవీ. ఈ ధన్వంతరి టెంపుల్ ప్రపంచంలోనే అయ్యగారు చెప్పినట్టు అక్కడక్కడ ఉపాలయాలు ఉన్నాయి, కానీ స్వతహాగా ధన్వంతరి టెంపుల్ అనేది ఇక్కడనే ఉంది సైదాపురంలో. స్పెషల్ ఎక్కడికి వెళ్ళిన అన్ని టెంపుల్స్ ఈ దేవుడు ఆ దేవుడు అని స్పెషల్ ఒక టెంపుల్లో ఉపాలయాలు ఉంటాయి, కానీ స్పెషల్గా ధన్వంతరి అనేది సైదాపురంకి రావడం మాకు చాలా సంతోషమైన విషయము. ఇక్కడ ఏంటంటే ఎక్కడెక్కడ ఏదో ఎన్నో రోగాలు వ్యాధులతో ఉంటారు, అవును అది ఇక్కడ సైదాపురంలో నయమవుతుంది అంటే మాకు కూడా చాలా సంతోష విషయం. సైదాపురం చరిత్ర కూడా అంతలో చెప్పుకుంటారు, ఏమని పలానా ఊరికాడ దేవుడు ఉండి పోతే అక్కడ బాగా అయిందని చెప్పుకుంటారు. అంటే ఈ విధంగా ఇక్కడికి వచ్చినందుకు ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. నా ముసలిదాన్ని కూడా మొండి రోగం పాడైపోయి ఎంత పడ్డది, ఆ మొండి రోగం తీసుకొస్తే ఇడికి పక్క తీసుకొస్తే ఇడికి మొత్తానికి అయితే సైదాపురంలో ఈ కథ నడుస్తుంది. ఇవాళ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామికి గుండెకాయ లేక ఇలా మీ ఊరు తలాపున ఇట్లా ఉండి చూస్తుండు, ఇలా ఎవరెవరికి ఆపత్తు ఉంది, ఎవరెవరికి ఇది ఉంది, ఎవరెవరు నా కాడికి వస్తున్నారు, ఎవరెవరికి బాగా చేయాలి, మీ మనసులలో ఏముంది ఆ భగవంతుని తెలుసు అంతేనా, ఏముంది మరి నీ కడుపులో ఏముంది, నీకు ఏమైనా సంసారం ఏమన్నా ఏం లేదు, మంచిగా ఉంది, సంతోషం ఉంది అంతేనా, సంతోషం. ఇప్పుడు దేవుడు ఇక్కడ వెలిసినందుకు ఏమనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది అంతేనా, చెప్తావా నువ్వు ఎంతమంది చెప్తావు మామూలుగా దేవుడు ఉండాలి, చాలా మంది చెప్తావు అంతేనా, మీ అమ్మగారు ఎవరు, మలైగూడెం అయితే ఇక మైలాగూడెం అయినట్టే నీ పేరు పోతి వచ్చినందుకు మా ఊరికి సంతోషంగా ఉంది, సైదాపురం మాది చాలా సంతోషంగా ఉంది, అందరం మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అది కోరుకుంటున్నా. ఇవాళ ఏ కష్టం వచ్చినా శరీరంలో ఎంత మంది రోగం ఉన్నా వీడికి వస్తే బాగా అవుతుంది అట, మరి నీకేమనిపిస్తుంది బాణం, ఇందాక పంతులు గారు చెప్పింది కదా అదే ప్రకారం అందరికీ చేస్తే సంతోషం, దేవుడు అందరు కోరుకుంటారు, అందరు అన్ని దేశాలకు పాకుతుంది ఇది సైదాపురం అని పేరు పేరున తెలుస్తుంది. మా ఊరికి వచ్చినందుకు మాకు ఇది వెళ్ళినందుకు పేరు వెళ్ళాలి, మొక్కిన కోరికలు ముంగడికి వస్తే ఆ దేవుని 4 గంటలు పూజలు చేస్తాం, మంచి గొలుచుకుంటాం. మీ అమ్మగారు ఎవరు,